हाय अंडी वेलकम टू श्रावणी किचन नेनु मी श्रावणी मन वीडियो लो कम्मनैन सांबार रेसिपी ईजी पद्धति एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानंडी सांबार नी इला चेस्ते मनम एंदुलोकी तिन्ना सूपर गा तिनेयोच्चु अंटे मनम तिने ब्रेकफास्ट ऐटम्स लोकैना लेदा राइस लोकैना चाला चाला बागुंटुंदी ఇంకా చెప్పాలంటే మనం ఫంక్షన్స్ లో అలాగే పెళ్ళిళ్ళలో తింటుంటాం కదా అచ్చం అదే రుచితో పర్ఫెక్ట్ గా ఉంటుందండి మరి నోరూరించే ఈ సాంబార్ ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి సాంబార్ చేయడానికి ముందుగా కందిపప్పును తీసుకొని కడిగి ఒక అరగంట నానబెట్టానండి ఇలా పప్పు నానబెట్టడం వలన తొందరగా ఉడుకుతుంది అలాగే ఇక్కడ పప్పు చేసి సుమారు 150 నుండి 180 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పు తొందరగా ఉడకడానికి కుక్కర్ లోకి తీసుకుందాం ఇందులోనే 1.5 కప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేయండి అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ ని కొంచెం కరివేపాకును వేసి వీటిని ఇలా ఒకసారి కలిపాక కుక్కర్ పై పూత పెట్టి 3 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం పప్పు నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును కూడా తీసుకొని కడిగి నానబెట్టండి గ్రామ్ వైస్ చెప్పాలంటే ఇక్కడ నేను ఒక 25 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకున్నాను 3 విసిల్స్ తర్వాత కుక్కర్లోని గాలి నార్మల్ గా పోయాక మూత తీసి చూద్దాం చూడండి పప్పు మెత్తగా చక్కగా ఉడికింది ఇలా పప్పు బాగా ఉడికాక ఒకసారి పప్పు కవ్వంతో మ్యాష్ చేసి తీసుకుందాం ఇలా పప్పుని మ్యాష్ చేసి రెడీ చేశాక ఇప్పుడు సాంబార్ చేయడానికి ఇలాంటి పెద్ద గిన్నెను తీసుకోండి ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోనే 1 టీ స్పూన్ క్రష్ చేసిన వెల్లుల్లిని కూడా తీసుకుందాం అలాగే 3 ఎండుమిరపకాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువను 7-8 ఇలా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసి ఫ్రై చేసుకుందాం వీటిని మరి ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇవి దూర దూరగా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసిన మునక్కాడ ముక్కల్ని అలాగే 1/2 కప్పు సోరకాయ ముక్కల్ని అలాగే 1/2 కప్పు బంగాళదుంప ముక్కల్ని ఒకటి కట్ చేసిన టమాటాను వేసి వీటన్నిటిని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను అన్ని కూడా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా వీటిని హై ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ కారం తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతపండు నుండి తీసిన రసాన్ని తీసుకుందాం ఒకవేళ మీరు చింతపండు రసం చిక్కగా తీస్తే కొంచెం నీళ్ళను వేసి ఇందులో ఉన్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక సగం వరకు ఉడికేటంత వరకు ఉడికించుకుందాం ఒక 5-6 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికిస్తే ఇవి ఒక సగం వరకు ఉడుకుతాయి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టిన పప్పుని తీసుకుందాం అలాగే సాంబార్ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళను కూడా తీసుకుందాం చూడండి ఇక్కడ నేను ఈ కన్సిస్టెన్సీలో సాంబార్ ఉండేలా తీసుకున్నాను ఈ సాంబార్ మరిగాక ఇది ఇంకొంచెం చిక్కబడుతుంది ఇలా తీసుకున్న సాంబార్ అనేది మరిగేటంత వరకు మరిగించండి ఎప్పుడైతే సాంబార్ ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆశీర్వాద్ సాంబార్ మసాలా పొడిని తీసుకుందాం ఇలా సాంబార్ లో ఆశీర్వాద్ సాంబార్ పొడిని వేయడం వలన ఈ సాంబార్ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులో ఉన్న మునక్కాడ అలాగే సోరకాయ కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికేటంత వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి ఒక 6-7 నిమిషాల తర్వాత ఇప్పుడు సాంబార్ లో ఉడుకుతున్న కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చూద్దాం ఇలా ఇవన్నీ కూడా బాగా ఉడికాయంటే సాంబార్ రెడీ అయిపోయినట్టు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి ఒకసారి బాగా కలిపితే వేడి వేడిగా మన టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది సాంబార్ ని ఇలా చేస్తే ఇల్లంతా కూడా గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది అలాగే ఈ సాంబార్ ని మనం అన్నంతో తిన్నా అలాగే ఇడ్లీ దోశ వడ ఇలా ఏ కాంబినేషన్ తో తిన్నా చాలా బాగుంటుంది అలాగే మీతో మరో విషయం అండి ఆశీర్వాద్ ఇప్పుడు కొత్తగా మసాలాస్ ని లాంచ్ చేశారండి నేను ఈ మసాలాస్ ని ట్రై చేశానండి టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి నేనే కాదు మీరు ట్రై చేశాక మీకు కూడా నచ్చుతాయండి ఈ మసాలాస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి
అలాగే ఈరోజు చెప్పుకున్న ఈ గుమగుమలాడే నోరూరించే సాంబార్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.